హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిశ్రీ వండర్స్ ఈరోజైతే మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పాంజీ ప్లఫీ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి అది కూడా మంచి కలర్ఫుల్ కేక్ ఎవరైనా ఉంటే ఈజీగా తినేస్తారండి అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా స్పీడ్గా అయిపోయి క్విక్గా అయిపోయి ఎంతో ఇష్టమైన కేక్ కలర్ఫుల్గా ఉండే కేక్ చూపిస్తున్నానండి సో ముందుగా అయితే నేనైతే ఒక కప్పులో మిక్సీ జార్లో ఒక కప్పు వరకు చక్కెర తీసుకున్నాను అలాగే వాటితో పాటు వాసన లేని ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను నిమ్మరసం తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతా కూడా అలాగే నెక్స్ట్ అందులోకి ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి అలాగే దాంతో పాటు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం వంట సోడా అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కట్టన్ ఫోల్డ్ మెథడ్లో మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు మనము పిండి అనేది మనకి బాగా ఉబ్బాలి అంటే మనము మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న దాన్ని బట్టి ఎంతసేపు ఎక్కువ కలుపుకుంటామో అంత బట్టి మనకి పిండి అనేది లోపల బాగుంటుంది అలాగే కేక్ కూడా మనకి ఫ్లఫీగా మంచి స్పాంజ్ కేక్ లాగా తయారవుతుందండి మనం ఏదైనా కలుపుకున్న విధానం బట్టి ఉంటుంది సపోజ్కి మనం చపాతీ కూడా కలుపుకున్న దాన్ని బట్టి మనకి మెత్తగా వస్తాయి మనకి కే చపాతి కూడా అలాగే నేను ఇక్కడ కాల్చి చల్లార్చిన పాలను కూడా నేను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నానండి చిన్న కప్పు వరకు నేను ఇక్కడ కాల్చి చల్లార్చిన పాలను మన థిక్నెస్ బట్టి కలుపుకుంటూ ఉండాలండి మనకు ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా మనకి కలుపుకున్నప్పుడు పిండి అనేది మరీ లూజ్ ఉండకూడదు మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పిండి అనేది అలాగే నేను ఇందులోకి మంచి కలర్ఫుల్గా కేక్ రావడానికి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు రెడ్ వెల్వెట్ కేక్ చేయాలనుకుంటే ఇక్కడ సేమ్ ప్రాసెస్లో రెడ్ కలర్ యాడ్ చేస్తే అదే వస్తుందండి బట్ నేను ఇక్కడ నాకు ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ కలుపుకున్నాను అలాగే ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం ఏ బౌల్లో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో మనము ఇలా కింద ఏదైనా పేపర్ వేసుకొని ఇలా మొత్తం అంతా వేసుకొని కూడా రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకొని అందులోకి వేసుకోవాలండి ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ పోతాయి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను చపాతి ప్యాన్ పెట్టుకొని పైన ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కింద మాడకుండా ఉంటుంది నెక్స్ట్ దాంతోపాటు నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్ని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నానండి ఇలా ప్రీ హీట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే మనం ఏ బౌల్లో అంతా వేసుకున్నామో మిశ్రమాన్ని ఆ బౌల్ అంతా కూడా ఇలా ఇలా పెట్టేసేసేసి లిడ్ అనేది క్లోజ్ చేయాలి విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ పెట్టాను చూసారు కదా మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో మనము ఏదైనా టూత్పిక్ ఇలా చెక్కి చూస్తే మనకి టూత్పిక్ కాకపోతే మనకు కేక్ అనేది రెడీ అయినట్లండి నాకైతే కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నెక్స్ట్ అయితే ఇలా సైడ్స్కి అంత చల్లారిన తర్వాత సైడ్స్కి ఇలా చాక్ పెట్టి అలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా కేక్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ ప్లేట్ పెట్టి రివర్స్ ఇలా బోర్లో ఎంచుకొని మనం ఇలా ట్యాప్ చేస్తే కిందికి అంతా పడిపోతుందండి చూసారు కదా నెక్స్ట్ ఆ పేపర్ తీసేసి రొటేట్ చేసుకుంటే కేక్ మనకి ఎంతో మంచి స్పాంజీ ఫ్లఫీ కేక్ అనేది రెడీ అయిపోతుంది పోతుంది ఒకవేళ మీరు పైన ఏదైనా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను ఇలాగే సింపుల్గా ఏదైనా ఇంట్లో పిల్లలు కూడా ఇలా ఇష్టంగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారండి చూసారు కదా నేనైతే నెక్స్ట్ ఇక్కడ కట్ చేయడానికి చాక్ పెడుతున్నాను లేదా రబ్బర్ మీరు ఏదైనా దారంతో కూడా కట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇక్కడ నుంచి క్లిప్పింగ్ యాడ్స్ అవి డిలీట్ అయిపోయాయండి బట్ నేను యాడ్ చేయలేదు ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ ఈసారి ఏదైనా విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా రాగి బెల్లం కేక్ అనేది రెడీ చేశానండి ఒకవేళ మీరు ఇష్టం ఉంటే ఆ వీడియో కూడా చూసారు కదండీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనకి స్పాంజి ప్లఫీ కేక్ వన్ అవర్లో రెడీ అయిపోతుంది బయటకు వెళ్ళి తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ తయారు చేసుకొని తినచ్చు విప్పింగ్ క్రీమ్ ఉంటేనే కేక్ తయారవుతుంది అనుకోవద్దు మనం కొంచెం ఆలోచించి చేస్తే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు బట్ ఇలా కూడా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బట్ నా దగ్గర వీడియో ముందు తర్వాత విప్పింగ్ క్రీమ్ తయారు చేసిన తర్వాత నుంచి డిలీట్ అయిపోయాయండి బట్ నేను అందుకే యాడ్ చేయలేక మీకు చూపించలేకపోతున్నాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్